నమస్తే అండి. మనం ఇప్పుడు చూపిస్తుంది ఉప్పల్ల అండి, 100 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది. ఇంటి ముందరైతే 25 ఫీట్ల రోడ్ అయితే ఉందండి, చూడొచ్చు అండి. మనకు G+1 కన్స్ట్రక్షన్ అయితే చేయడం అయితే జరిగిందండి బిల్డరు. మీరు బిల్డర్ నెంబరే డైరెక్ట్ స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తాము, మీరు డైరెక్ట్ బిల్డర్తోనే మాట్లాడచ్చు. ఇంటి ముందట రోడ్ అండి ఇది, చూడొచ్చు 25 ఫీట్ల రోడ్ అయితే ఉందండి. G+1 కన్స్ట్రక్షన్ అండి, ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. మన కార్ పార్కింగ్ కూడా ఉందండి ఇంటి ముందర, చూడొచ్చు అండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు మొక్కలు పెట్టుకోవడానికి కూడా అక్కడ ప్రొవైడ్ చేస్తారండి బిల్డరు. ఇక్కడ చూడొచ్చండి, ఇక్కడ మనకు 2 గేట్లు అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. ఇక్కడ రైట్ సైడ్లో మనకు బోర్ ఉందండి సంపు, ఆ బోర్ అక్కడ రైట్ సైడ్లో ఉందండి. ఇక్కడ మెట్ల కింద కూడా మనకు కామన్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. ఇక్కడ చూడొచ్చండి, పైన మనకు కార్ పార్కింగ్ దగ్గర కూడా పాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. మనకు ఇంటి చుట్టూ అయితే సెట్ బ్యాక్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. చాలా నీట్గా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. కొద్దిగా చీకటి ఉంది, ఇక్కడ కనిపించట్లేదు. కొద్దిగా చీకట్లో అయితే వీడియో తీయడం అయితే జరిగిందండి, చూడండి. ఇక్కడ కూడా మనకు పాల్ సీలింగ్ అయితే చేయడం జరిగిందండి. కార్ పార్కింగ్ అనేది, కార్ పార్కింగ్ ప్లేస్లో కూడా ఇక్కడ మనకు వాల్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. మనకి మెయిన్ డోర్ అయితే మొత్తం టేక్తో నిర్మించడం అయితే జరిగిందండి. మెయిన్ రోడ్ ఇక్కడ సెట్ బ్యాక్ అండి. ఇంటి చుట్టూ అయితే సెట్ బ్యాక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది, చూడొచ్చండి. ఇక్కడ సెట్ బ్యాక్ అయితే చూపించడం అయితే జరుగుతుంది మొత్తానికి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోకండి, తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నామండి, గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకోవచ్చు అండి. గ్రౌండ్ ఫ్లోర్లో కార్ పార్కింగ్ దగ్గర అయితే మరొకసారి వాల్ టైల్స్ అయితే చూపించడం అయితే జరుగుతుందండి, చూడొచ్చండి. ఇది వాల్ టైల్స్ అయితే చాలా నీట్గా ప్రొవైడ్ చేశారండి. ఇది మెయిన్ డోర్ అండి, మెయిన్ డోర్ అయితే మనకు టేక్వుడ్తో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. మనం హాల్ అండి, హాల్లోకి ఎంటర్ అవుతున్నామండి. మొత్తం గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేశారండి బిల్డరు, చాలా నీట్గా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. పైన పాల్ సీలింగ్ అండి, పాల్ సీలింగ్ కూడా చాలా సింపుల్గా నీట్గా ప్రొవైడ్ చేశారండి. రైట్ సైడ్లో విండో అండి, విండో ఒకటి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. టీవీ యూనిట్ అండి, ఎదురుగా మనకు టీవీ యూనిట్ అయితే ప్రొవైడ్ చేశారండి. నీట్గా టీవీ యూనిట్ కూడా చాలా నీట్గా చిన్న సైజులో అయితే చాలా నీట్గా ప్రొవైడ్ చేశారండి. మనకి చూడొచ్చు, మన పైన పాల్ సీలింగ్ అయితే ఒకసారి మరొకసారి చూపిస్తున్నామండి. మనకి హాల్లో అయితే 2 విండోస్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. డోర్స్ కూడా 2 డోర్స్ అయితే ఉన్నాయండి. ఒకటి టేక్వుడ్తో నిర్మించిన డోర్ అండి, ఒకటి నార్మల్ డోర్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. ఇక్కడ వాష్ ఏరియా అండి, ఇక్కడ చూసుకుంటే కిచెన్ అండి. కిచెన్కి ఎంటర్ అవుతున్నామండి. కిచెన్లో కూడా మనకు చూడవచ్చు, ఇక్కడ కిచెన్లో కూడా కొద్దిగా చీకటి ఉందండి. మొత్తం బ్లాక్ కలర్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. చిన్న చిన్న సెల్ఫ్లు కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. మనకి ఉప్పల్లో ఉందండి, ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి మనకి 2 కిలోమీటర్ డిస్టెన్స్లో మనం చూపిస్తున్న ఇల్లు అయితే ఉందండి. వాష్ ఏరియా అండి, అది బెడ్రూమ్ అండి. ఇది బెడ్రూమ్ మనం ఎంటర్ అవుతున్నామండి. బెడ్రూమ్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. బెడ్రూమ్ కూడా ఆపోజిట్లో కూడా మనకు చిన్న చిన్న సెల్ఫ్లు అయితే ప్రొవైడ్ చేశారండి. చాలా నీట్గా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందండి. ఇక్కడ ఒక విండో అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అటాచ్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి బెడ్రూమ్కి, చూడొచ్చండి. టైల్స్ అండి, బ్లాక్ అండ్ వైట్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. మొత్తం టైల్స్ అయితే మొత్తం పూర్తిగా వేశారండి వాష్రూమ్లో. ఇక్కడ నుంచి మళ్ళీ మనం హాల్లోకి ఎంటర్ అయ్యామండి. హాల్లో అయితే మరొకసారి చూపించడం అయితే జరుగుతుందండి, చూడొచ్చండి. మళ్ళీ మనం ఇక్కడ నుంచి మళ్ళీ మనం పైకి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. ఫస్ట్ ఫ్లోర్కి కూడా ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో కూడా ఒక విండో అయితే ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ ఇంకో విండో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. మెట్ల మీద అయితే 2 విండోస్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఫస్ట్ ఫ్లోర్లో మనకు డబుల్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ అండి, చూడొచ్చండి. పైనుంచి మనం చూపిస్తున్నాం ఒకసారి. ఇక్కడ మన గ్లాస్ ఫిట్టింగ్ వస్తుందండి. ఇది కూడా టేక్వుడ్తో నిర్మించిన డోర్స్ అండి. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో కూడా మొత్తం టేక్వుడ్తో నిర్మించిన డోర్స్ అండి. సెట్ బ్యాక్ అండి ఇది ఫస్ట్ ఫ్లోర్లో. సెట్ బ్యాక్ లాస్ట్లో మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ మీకు డైరెక్ట్ బిల్డర్ నెంబర్ స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తామండి, డైరెక్ట్ మీరు బిల్డర్తోనే మాట్లాడవచ్చు అండి. 89 లాక్స్ చెప్తున్నారండి, మీరు కొద్దిగా నెగోషియబుల్ ఉంటుంది, మాట్లాడవచ్చు అండి. ఇది హాల్ అండి, ఇది ఫస్ట్ ఫ్లోర్లో హాల్ అండి, చూడొచ్చండి. హాల్లో మనకి ఇక్కడ ఆపోజిట్లో మనకి టీవీ యూనిట్ అండి, పైన పాల్ సీలింగ్ అండి. మొత్తం పాల్ సీలింగ్ మొత్తం వైట్ కలర్లో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. టీవీ యూనిట్ అండి ఇది. రైట్ సైడ్లో ఒక విండో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. 2 విండోస్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ చూడొచ్చండి మనకి కిచెన్ అండి. కిచెన్లో కూడా మనకి
వాళ్ళకి వాళ్ళ టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. చాలా నీట్గా ఉందండి. చిన్న చిన్న సెల్ఫ్లు కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. కిచెన్లో కూడా బ్లాక్ కలర్ మార్బల్స్ అయితే వేశారండి. ఇక్కడ వాష్ ఏరియా అండి, ఇక్కడ హాల్లో వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. ఇక్కడ చూడొచ్చండి, ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కి ఎంటర్ అవుతున్నాం అండి. మాస్టర్ బెడ్రూమ్లో కూడా డోర్ అండి చాలా నీట్గా ఉందండి. డోర్ కూడా చాలా నీట్గా ప్రొవైడ్ చేశారండి. మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకి వాల్ ఆపోజిట్ చూడొచ్చండి. సెల్ఫ్లు అండి, సెల్ఫ్లు కూడా చిన్న చిన్న సైజులో సెల్ఫ్లు ఇచ్చారు. ఫాల్ సీలింగ్ కూడా వైట్ కలర్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. ఇక్కడ చూడొచ్చండి విండో అండి, రెండు కిటికీల విండో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. ఇక్కడ కూడా మనకి అటాచ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి. అటాచ్ బాత్రూమ్ అండి ఇది. హైదరాబాద్ ఉప్పల్లో అయితే మనం చూపిస్తున్న ఇల్లు ఉందండి. స్క్రీన్ పైన మనం నెంబర్ డైరెక్ట్ నెంబర్ ఇస్తామండి. డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడొచ్చండి మీరు. మరొకసారి హాల్లోకి వచ్చామండి. ఇది మా హాల్లో మరొకసారి చూపడం అయితే జరుగుతుందండి. ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే మరొకసారి మా చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే చూపించడం అయితే జరుగుతుందండి. చిల్డ్రన్ బెడ్రూమ్కి ఆపోజిట్లో చూడొచ్చండి. మనకు చిన్న చిన్న సెల్ఫ్లు అయితే ప్రొవైడ్ చేశారండి. పాల్ సీలింగ్ కూడా ఇక్కడ కూడా వైట్ కలర్ పాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మనం బట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మీకు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడ నుంచి మళ్ళీ మనం బయటకు వస్తున్నామండి. ఇక్కడ మనకి రైట్ సైడ్లో కామన్ వాష్రూమ్ ఉందండి. ఇక్కడ బెడ్రూమ్ నుంచి మనకు రైట్ సైడ్లో కామన్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. బెడ్రూమ్కి మనకి రెండు డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. బయట నుంచి అయితే ఇంకోసారి చూపించడం అయితే జరుగుతుందండి. ఇక్కడ బయట అండి మొత్తం. ఈ బెడ్రూమ్కి అయితే రెండు డోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. హాల్లోకి వచ్చామండి. మళ్ళీ హాల్ నుంచి మళ్ళీ మనం బయట చూపిస్తున్నాం చూడండి. మొత్తం హాల్ మొత్తం అయితే ప్రొవైడ్ చేయడం అయితే చూపించడం అయితే జరుగుతుందండి. ఇక్కడ నుంచి మళ్ళీ మనం మొత్తం బయటకు వస్తున్నామండి. కొద్దిగా చీకట్లో తీసామండి జర. వీడియో కొద్దిగా అక్కడక్కడ కనిపించట్లేదు. ఇక్కడ నుంచి మళ్ళీ మనం స్టెప్ పైకి వెళ్తున్నామండి. కొద్ది ఇక్కడ చీకటి ఉంది, లైటింగ్ లేనందు వలన కొద్దిగా చీకటి ఉందండి. మనం మొత్తం టెరెస్ పైకి వెళ్తున్నామండి. స్క్రీన్ పైన వస్తున్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి. డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడండి. మనం మొత్తం టెరెస్ పైకి వచ్చామండి. ఇక్కడ రెండు వాటర్ ట్యాంక్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. రెండు వాటర్ ట్యాంక్స్ అయితే ఉన్నాయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. మనకు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.